రాజ్యాంగం మనకు భావ స్వేచ్ఛనిచ్చింది. మన దేశమే మన వెల్ఫేర్ స్టేట్. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక పోలీస్ స్టేట్గా భావ స్వేచ్ఛను హరించి ప్రజల గొంతును నొక్కే విధంగా వాళ్లకు అనుకూలమైన పోస్టులు, వాళ్లకు అనుకూలమైన ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తూ, ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు వారి స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను హరించే విధంగా వికృతమైన అసలు కేసులు 66A అనేది ఐటీ సెక్షన్ తీసేసినా కూడా రకరకాల అసలు సంబంధం లేని భయంకరమైన నాన్ బెయిలబుల్ ఐపీసీ సెక్షన్స్ ఏదో ఫోర్జరీ అని బెదిరించినట్లను, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులను అటెంప్ట్ 307లో కూడా పెట్టి, అంటే అసలు సంబంధం లేని కేసులు, నిలబడని కోర్టులో నిలబడకపోని ముందు అరెస్ట్ చేయడానికి పనికొచ్చే కేసులు, పార్టీ ఎందుకు మారారంటే ఎస్సీ ఎస్టీ కేసులు, తర్వాత అమ్మాయిలను వేధించిన కేసులు, అమ్మాయిలను కొన్ని అటెంప్ట్ రేప్ కేసులు కూడా పెట్టే విధంగా చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారు పోలీస్ స్టేట్ను ఇప్పుడు కొత్త ఆయన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామనే స్లోగన్ ఇచ్చుకొని పోతున్నారు. నియంతృత్వ పోకడలు ఇక్కడే కనిపిస్తున్నాయి. మన రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్గా మార్చేశారు. అసలు ఎంతవరకు పోయిందంటే ప్రజల్లో ఈ ఎస్పీ పర్టికులర్ పార్టీ వాడు, ఈ ఫలానా కలెక్టర్ ఈ పార్టీకి, అంటే మొత్తం యంత్రాంగం అనేది స్వతంత్రంగా పనిచేసే యంత్రాంగం, ప్రభుత్వానికి పనిచేసే యంత్రాంగం ఒక పార్టీకి తొత్తులుగా మారుతున్నారు అనేది పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అసలు ఆయన రాష్ట్రానికి 6 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి అని మర్చిపోయి చీఫ్ మినిస్టర్ ఆఫ్ టీడీపీ, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎవరు అనుకూలరైతే వారి మీద వారికి అన్ని విధాలుగా అభయహస్తం ఉంది. ముఖ్యమంత్రే స్వయంగా మా వాళ్ళు అసలు పరిపాలనా విధాన పరిపాలనా నిర్ణయాలను ప్రశ్నిస్తే, అవినీతిని ప్రశ్నిస్తే, ఒకటి అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తూ, రెండు అక్రమమైన కేసులు పెడుతున్నారు, భయంకరమైన కేసులు, పరిపాలన విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తే వీరేమో ఒక ఇన్వెస్టిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం నడుస్తూ ఉంది, దాని మీద అవహేళనగా చేస్తూ మాట్లాడడం. మొన్న కూడా చూసాం గుంటూరులో కేసు, అంతకుముందు పంటలు తగలబెట్టించిన కేసులో చాలాసార్లు చెప్పాం రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారు అనడం, సరే ఎక్కడ వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని ఆ కేసును క్లోజ్ చేయడం, తుని ఘటన జరిగి 2 సంవత్సరాలైంది ఇప్పుడు కూడా రైలు ఎక్కాలంటే భయంగా ఉందనడం, దాంట్లో ఎవరున్నారు మళ్ళీ అదే రాయలసీమ. అసలు ఒక ప్రాంతాన్ని మీరు కించపరుస్తున్నారు, మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? రాయలసీమ గుండాలు అనడం అంటే ఒక ప్రాంతాన్ని కించపరిచారు, ఎందుకు మీ మీద కేసు పెట్టకూడదు? ఎందుకు పెట్టడం లేదు పోలీసు వాళ్ళు? మేము విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తే, ఈ సోషల్ మీడియా కానివ్వండి ఏదైనా మీడియా కానివ్వండి, ప్రశ్నిస్తే మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే దాన్నే మీరు అవహేళన చేస్తూ మీరు మీ మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆఫీసర్లకు తప్పుడు సంకేతాలు ఇస్తూ, ఆఫీసర్లను ఒక రకంగా ఇంటిమిడియేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే కేసులు లేవు. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారా? మరి ఇది ఎస్సీలను అవమానపరిచినట్టు కాదా? ఎందుకు కేసులు పెట్టడం లేదు? పోలీస్ వ్యవస్థను, తర్వాత రెవెన్యూ వ్యవస్థను, మిగతా వ్యవస్థలను ఒక పార్టీకి తొత్తులుగా ఈ విధంగా మారుస్తున్నారు. మేము క్లియర్గా ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి 3 నెలలు మాత్రమే ఉంది, మేము క్లియర్గా వార్న్ చేస్తున్నాం. ఇది వార్నింగ్ అనుకోండి, లేకపోతే సలహా అనుకోండి. ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకోవడం ఖాయం. మిమ్మల్ని చట్టపరంగా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకోవడం ఖాయం. ఏదో ఒక పోస్టింగ్ కోసం, 3 నెలల పోస్టింగ్ కోసం కంటిన్యూ అవుతారనుకుంటే పొరపాటు. మీరు దయచేసి స్వతంత్రంగా వ్యవహరించండి, పోలీసు వారు కానీ, రెవెన్యూ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఎవరైతే ఇంపార్టెంట్గా ఉన్నారో ఈ వ్యవస్థల్లో స్వతంత్రంగా వ్యవహరించండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి, చట్టపరంగా వ్యవహరించండి. లేకపోతే ఖచ్చితంగా మేము దీన్ని గుర్తుపెట్టుకుంటాము, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటాము. అసలు
ఈ మీరు ఎందుకు ఒక పార్టీకి తత్తులుగా మనం మీకు ఇప్పుడు చట్టం అన్ని రక్షణలు మీకు కల్పిస్తూ ఉంది. ఈ రెండు మూడు నెలల కోసం ఏదో పోస్టింగ్ కోసం వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడం ఖాయం. సో ఎవరైతే అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నారో చట్టాన్ని అణగదొక్కి తుంగలో తొక్కి ప్రవర్తిస్తున్నారు తొత్తులుగా, అటువంటి వాళ్లను మేము స్పేర్ చేసే ప్రసక్తి లేదు. చట్టపరంగా అన్ని విధాలుగా మేము వాళ్ల మీద చర్యలు తీసుకుపోతున్నాము. తర్వాత మా సోషల్ మీడియా యాక్టివిస్టును మేము అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేయబోతున్నాము. మీరు ఏ పరిస్థితుల్లో మీరు కంటిన్యూ చేయండి. ఈ ప్రభుత్వం యొక్క లొసుగులు, రాజ్యాంగమును అతిక్రమించే లొసుగులు, ఈ అవినీతి కార్యక్రమాలు, ఈ అధికార దుర్వినియోగం, పరిపాలనా విధమైన దుర్వినియోగం, రాజ్యాంగబద్ధమైన దుర్వినియోగం అన్నీ మా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. మేము చూసాం కొందరు ఎమ్మెల్యేలను మీరు తీసేసి వాళ్ళ మీద మర్డర్ కేసులు కూడా ఎత్తేసిన పరిస్థితులు, కేసులు విత్డ్రా చేసిన పరిస్థితులు ఇప్పటికీ జరుగుతున్నాయి. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తునిలో కూడా అన్నారు. తునిలో ఇంతవరకు ఎవరు తేలలేదు. హత్యాయత్నమైన అవహేళన చేశారు, అందరినీ మోసపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నేను చెప్తూ మా స్వతంత్ర రాజ్యాంగం మాకిచ్చిన భావ స్వేచ్ఛను మేము ఖచ్చితంగా రాజ్యాంగం పట్ల మాకు ఉన్న గౌరవంతో మేము ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్ఛ ప్రకారం మేము నడుచుకుంటాము. మా వాళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేయండి, వైఎస్ఆర్సిపి పార్టీ మీతో ఉంటుంది. ఈ అక్రమాలను ప్రశ్నించే విధంగా ఇదెవరో బెదరగొడితే బెదిరిపోయే ప్రసక్తి లేదు. పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రిని, నాయనా మీరే చెప్పారు రాజకీయాలు మేము ఎలక్షన్ టైంలో చేస్తామని, ముందు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. మీరు ప్రతిదీ జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మీ పార్టీ కార్యకర్తల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజా సంక్షేమం గాలికి వదిలేశా మీరు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అన్ని తిరుగుతున్నారు, కానీ ఇక్కడే అసలు మొత్తము మాట్లాడే హక్కును, స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను, అన్ని రకాల స్వేచ్ఛను హరించి ఏ విధంగానైనా అక్రమ కేసుల ద్వారా మేనేజ్మెంట్ బై టెర్రర్, మేనేజ్మెంట్ బై మనీ అయిపోయింది, భయోత్పాతం సృష్టించైనా మీరు మీ తరపున మళ్లించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పు ధోరణి, దీనికి మీ ఈ ప్రజలు చరమగీతం పాడబోతున్నారు. ఈ పార్టీకి 2019 తర్వాత పుట్టగతులు ఉండవు, ఈ వైఖరి మార్చుకోకపోతే అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం చెప్పాల్సి వస్తుందండి. మొన్న జూలై 13వ తేదీ గౌరవ జస్టిస్ చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టులో ఒక మాట అన్నాడు, ఇఫ్ ఎవ్రీ సింగిల్ ట్వీట్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఇస్ మానిటర్డ్ వీల్ బి మూవింగ్ టువర్డ్స్ బికమింగ్ ఏ సర్వైవలెన్స్ స్టేట్. ఇది తప్పు అని గౌరవ సుప్రీంకోర్టు జడ్జి గారు చంద్రచూడ్ గారు చెప్పారు. అక్కడ భారత ప్రభుత్వం ఏం అఫిడవిట్ వేసిందంటే ఇక్కడ నుంచి మేము మానిటర్ చేయము అని అఫిడవిట్ కూడా సుప్రీంకోర్టు వేసింది. పోలీస్, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి, జూలై 13న మిసెస్ మొయిత్రా కేసులో ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద పిల్లేస్తే ఆ పిల్లులో జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్పారు, ఇఫ్ ఎవ్రీ సింగిల్ ట్వీట్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఈజ్ మానిటర్డ్ వీల్ బి మూవింగ్ టువర్డ్స్ బికమింగ్ ఏ సర్వైవలెన్స్ స్టేట్. అంటే నియంతృత్వ ప్రభుత్వం సైడు మనం అడుగులు వేయొద్దు అని చంద్రచూడ్ గారు చెప్పాడు. దానికి స్పందించినటువంటి భారత ప్రభుత్వం ఇక్కడ నుంచి మేము మీడియా సెల్ని మేము మానిటర్ చేయము, వాట్సాప్ మెసేజ్లు కానీ ట్వీట్లు కానీ మేము చేయము అని చెప్పినటువంటి భారత ప్రభుత్వం యొక్క విధి విధానంలో ఖచ్చితంగా మీరు కూడా ప్రవర్తించాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టు ఇంత తీవ్రమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసినా మీరు దీన్ని ఖాతరు చేయకపోతే చట్టపరంగా మీరు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. ఎవరి కోసమో మెప్పు కోసమో చేయొద్దు, చట్టపరంగా మిమ్మల్ని ఖచ్చితంగా దోషులుగా చేస్తాం. ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఉందండి. వన్ సెకండ్ సార్, ఇది తర్వాత మీరు చెప్తారు, మేము ముందు నుంచి చెప్తున్నాం ఇది ఒక హత్యాయత్నం. ఆ కుర్రవాడి దగ్గర 2 కథలు ఉన్నాయి. తర్వాత డీజీపీ గారు 1 గంటలోనే మాట్లాడారు కాబట్టి మేము
కోర్టుకు వెళ్ళడం జరిగింది. థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ వేరే ఎంక్వైరీ, నమ్మకం మొత్తం వ్యవస్థ మీద నమ్మకం లేకుండా కాదు అనేది వీళ్ళు చెప్పేది. చిల్లర రాజకీయం ఎలా ఉందంటే, అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు ఇందాక నేను చెప్పినట్టు ఒక లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్తూ, అంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి ఎవరైతే ఈ టీడీపీ యాక్టివ్ మెంబరు గాజువాక సీటు ఆశించాడో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నుంచి, ఆయనకు చెప్పి అయ్యా హర్ష జగన్మోహన్ రెడ్డి గారు వారితో అతనితో మాట్లాడి హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో నువ్వు శ్రీనివాసరావును ఎంగేజ్ చేసుకో, రెండు కత్తులు పెట్టించు, ఒక కత్తి రైట్తో అటాక్ చేయించు, నేను అప్పుడు డక్ చేస్తాను, నాకు ఇక్కడ తగులుతుంది, రెండో కత్తి కూడా తీసి అటాక్ చేయించు, పట్టుకుంటే పట్టుకుంటారు, నాకు మంచి సింపతి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళు, ఇది ఇలా ఉంటుందా అసలు, ఇదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హర్షవర్ధన్ ప్రసాద్తో ఈ డ్రామా చేయించారా, ఏమి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు కదా, ఇది ఇది ఒక చిన్న సంఘటన లేకపోతే ఏదో ఇది చేయించింది. మీకు దమ్ము ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, మీరు అసలు నాయకులైతే ఈ చిల్లర రాజకీయం మాని ఏ ఎంక్వైరీ ఇప్పుడు డీజీపీ గారు చెప్పారు కాబట్టి, లేకపోతే మేము ఎస్ ఇది ఒక కుట్ర దాగి ఉంది, ఇది ఒక ఒట్టి కుర్రాడు చేసిందే కాదు, ఈ కుర్రాడి దగ్గర రెండు కత్తులు ఉన్నాయి, రెండో కత్తి ఉపయోగించడానికి టైం దొరకలేదు, ఎంచుకున్న ప్రదేశం కూడా సిఐఎస్ఎఫ్ అధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉందని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని మీద తోసే ప్రయత్నం జరిగింది, క్లియర్గా లోతైన కుట్ర ఉంది. సో చిల్లర రాజకీయాలు మాని థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఇవ్వండి, కోర్టులో హైకోర్టులో సాగదీస్తున్నారు ఏదో ఒక క్వరీ చెప్పి సాగదీయడం ఆపి అత్యంత అసలు సమయం వెంటనే వెంటనే థర్డ్ పార్టీకి ఇవ్వండి అని కోరుతున్నాం.